మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ సీఎం కేసీఆర్ మూడోసారి పద్మా దేవేందర్రెడ్డికి ఇవ్వడంతో మెదక్ పట్టణంలో ద్వారకా గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గం అభ్యర్థిని వెంటనే మార్చాలని, నియోజకవర్గంలో దోపిడీ ఎక్కువయిందని దయచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు విన్నవించుకుంటున్నామన్నారు. 3-4 రోజుల్లో ఎమ్మెల్యే టికెట్ను మార్చాలని, కాదని పద్మా దేవేందర్రెడ్డికి టికెట్ ఇస్తే మాత్రం పార్టీ మార్పు తప్పదని, పద్మ దేవేందర్రెడ్డి తప్ప పార్టీలో ఏ కార్యకర్తకు ఇచ్చినా వారిని గెలిపించుకుంటామని అన్నారు. ఉద్యమకారులకు పూర్తి అన్యాయానికి గురయ్యామన్నారు. గతంలో ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు, ఇప్పుడు సిద్దిపేట వారు మెదక్ను దోచుకుంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో హాజరైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రశ్నిస్తా ఉన్నాం.